ఎవరు బాబు తమరు నేనండి మేకని ఏమిటలా చూస్తావు నీ మొహమాట మేధాకవిని మేకని గొప్ప వాగ్యకారుణులే ఏమిటి అల్లా సారిత్యమల్ల కవిత్వం చెబుతాను త్యాగరాజులాగా సంగీతం కడతాను కాకపోతే మా ఊరి వెధవాయిలకి నాకు విలువనిచ్చే సంస్కారం లేదు ఏమిటి అందుకే ఇలా రేవులో నిలబడి నీ మొహమ్మండ నీలాంటి అదృష్టవంతులు ఆహ్వానిస్తూ ఉంటారు అలా నేల కూర్చున్నా పద ఏమిటి ఈ రోజుల్లో సరైన కవిత్వానికి విలువ లేకుండా పోతుంది నీ మొహమ్మండ కుక్కిరే పాటలని సినిమాలకు వచ్చేసాయి నేను మద్రాసు వెళ్ళేంత వరకు సినిమా పాటలు బాగుపడవు ఏమిటి అమ్మో నీ యోగం బాగుండి ఇప్పుడే ఓ పాట పూర్తి చేశాను నీ మొహమ్మండ వినిపిస్తాను మీరు హంసధ్వని రాగం ఆదిత్యాళం ఒకటి నడుస్తుంది నీలి ఆకాశానికి జలుబు చేసింది వెండి నేలకు వేడి చేసింది చల్ల గాలికి పైచం చేసింది ఈ ప్రకృతికే జబ్బు చేసింది నీలి ఆకాశానికి ఊరు వాడు నాశపడితే వీడు పారిపోయా అనకని హలో ఎండ ఎర్రగా ఉంది కాలు మాడుతోంది ఏంటి ఎండ ఎర్రగా ఉంది ఏమిటా వెళ్ళిపోతారు మీ మొహం అన్న హలో నీ మొహమ్మండ ఎలా ఉన్నావాయి ఇంతవరకు బాగానే ఉన్నానండి అలాకని ఇవాళ అష్టమి శనివారం మంచి దుర్ముహూర్తంలో దొరికవాయి నీ మొహమ్మండ అదృష్టవంతులవాయి మొన్న కాకినాడలో రచిక జన సభారు కవి సమ్మేళనానికి నన్ను పిలిచి సత్కరించారు ఈ సెలవు అప్పటిదేనాయి నీ మొహమ్మండ తిరిగి వస్తుంటే సర్కార్ ఎక్స్ప్రెస్ లో విశ్వనాథ్ గారు ఎవరు సినిమా డైరెక్టర్ విశ్వనాథ్ గారు కలిశారు నన్ను చూసి చూడగానే బయటికి పేరా నో 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 నా భుజం మీద చేయేశారు నన్ను డోర్ దాకా తీసుకెళ్లి బయటకు ఒక్క తోపు చూస్తుంటారు అక్కడే నువ్వు పొరపాటు పడవాయి నీ మొహమ్మండ డోర్ లోంచి పచ్చడి చేలు కనిపిస్తున్నాయి ఈ పొలాల సాక్షిగా చెబుతున్నాను కవిత్వంలో మీకు మీరే సాటి మ్యాక్ గారు అన్నారు ఎవరు విశ్వనాథ్ గారు మా బాగా అన్నారులేండి మీలా ఇంకెవరు రాయగలరు మచ్చు కూడా చెప్తాను మీరు అఠాణ రాగం చెంపకతాళం శృతి మూడు నడుస్తోంది 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 జీవితం నడుస్తోంది 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 జీవితం ఏంటి నడుస్తోంది నడుస్తోంది ఎంతసేపు నడుతుంది నీ మొహమ్మండ జీవితం కదయా అలా మెల్లిగా నడుస్తూనే ఉంటుంది ఇంకోటి కాంభోజ రాగం రూపక తాళం రెండున్నర కోడి కూసింది కుక్రకో 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 ఇది కోరస్ అన్నమాట మేక అరిచింది మేమే 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 ఇది కూడా కోరస్ కుక్క మురిగింది చీరి మొహమ్మడ భౌ 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 ఈ కోడికి మేకకి కుక్కకి వీడు మొహమ్మడ పారిపోయేటి ఏడొకడు మన ఊరు మోమనట్టం మన దురద్దొట్టం మా బాగా చెప్పు నిన్న మా ఓడి నట్టుకుని ఆడికో 10 పైసలు ఇచ్చి ఓ పాట వినిపించట ఆడు దడుచుకుని ఓంతులు ఈరోజు చేసుకున్నాడు మామూలుగా కొందరు మ్యాక్ గుండె కోడిగాలు తింటారు ఈడు మడిసి మెదడు తింటాడేటో కర్మ మన ఊరు మనుషుల క్షేమం కోసం ఆడిని ఏదో సియ్యాలరా మనం ఇంకా చాలేగా నీ మొహమ్మండ లోపలికి రేయ్ మంచి నీళ్లు రేయ్ మంచి నీళ్లు పట్ర చంపేస్తున్నారు నీ మొహమ్మండ హలో హలోనా పారిపోయేది తమాషాగా ఉంది ఏమిటి లోపలికెళ్ళి బల్ల పట్ర ఇది కాదు బల్ల బల్ల నీ మొహమ్మండ ఈ చెవిటి పీరుగుతో చస్తున్నా అనుకోక ఇష్టయా చెవిటోడు కాబట్టి తమ కాడి ఇన్నేళ్లుగా బతికొండగలిగాడు బాబు కూర్చో ఏమిటి ఏం లేదు నిలబడే ఉంటా నీ మొహమ్మండ గొప్ప యోగ జాతకుడు పోయి నువ్వు ఒక మహత్తరమైన పాట పుట్టిన క్షణంలో ఎదురయ్యవు విహార రాగం చాపుతాడం నాలుగున్నర తుపాకీలో ఏముంటుంది ఇది హీరో పాట ఇది హీరోయిన్ జుట్టు గొరిగితే ఏమవుతుంది గుండవుతుంది గుండు చెంబులోంచి చెంబు తీస్తే
ఏం మిగులుతుంది, గుండు మిగులుతుంది. బాబో ఈ గుండుగోలు నాకు ఎందుకండి, బండోడిని చక్కటి పెద్ద ముత్తైదులగాడికి వెళ్ళి బొచ్చు కొరికితే ఏటవుతుంది అని పడుతుంది. అలా నలుగురికి వినిపిద్దామనే నా ప్రయత్నం వాయి నీ మొహమండ. పాట ఇప్పుడే కదా పుట్టింది, ఇలా వినిపిస్తా. మరో మూడు చరణాలున్నాయి విను. మందు గుండులోంచి మందు తీస్తే ఏముంటుంది, గుండుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతావు నీ మొహమండ? కడుపులో దేవుతోందండి బాబు, వాంతి వచ్చేటట్టుంది. డ్యూటీ ఎక్కడానికి చేతిలో చెల్లన్నాక ప్యానాలకి తెగించి మరీ తవన్ను అప్పడుగుదామని వచ్చాను. ఇంకా భరించలేనండి బాబు. వస్తా. ఆగు ఆగు, నన్ను అప్పడడానికి నీకంత మొహమాటం ఏటా నీ మొహమండ? నీ కూతురు పెళ్లి చేస్తావా? ఏంటి చెప్తాం, మా రంగడే చేసుకుంటున్నాడు బాబు. ఆ పెళ్లిలో నా కవితా గానం పెట్టిస్తానని నువ్వు మాటిస్తే నీ మొహమ్మండ అప్పు కాదురా, అచ్చంగా ఇస్తాను 100. ఏమిటి చెప్తాం, కానీ పెళ్లికి వచ్చిన వాళ్ళు సాగు చూడటం ఏం బాగుంటుందండి? అశుభం పలకరా నీ మొహమ్మండ. ఆలోచించుకో, పెళ్లిలో వధువు వరునికి పంచరత్నాలు సమర్పిస్తానవాయ్, కావాలంటే పెళ్లి నాడు మరో 100 ఇస్తా. ఏమిటి అట్టా కానివ్వండి బాబు, డ్యూటీ ఎక్కకపోతే ప్యానం జిల్లా చూపోతాను, డబ్బులు ఇచ్చేయండి. ఇందా 100. నీ మొహమ్మండ పెళ్లిలో ఒక ఊపు ఊపు తంచుడు. ఏంటి సోదరి మళ్ళారా? మీ మొహమ్మండ ఈవేళ మీ జీవితంలో ఏంటి ఓ మరుపురాని సుదినం? మా తద్దినం. మైక్ అందుకుంటే మైక్ అవుతుందిరా. బాకీదారులు వీడి కవిత్వం విని డబ్బు చేసి వస్తే నేనైపోతానరా నాయన. అది ఆవేశ ఇక మాట్లాడడానికి లేదా? నూరు ముయ్యంటా మీ మొహమ్మండ, నేను కిస్టిగాడికి 200 ఇచ్చి అవకాశాన్ని కొనుక్కున్నాను. ఏంటి అయ్యా అమ్మా మీ మొహమ్మండ, దయచేసి అందరూ సాధారణంగా వినండి. నేను వధూవరులకి అమూల్యమైన పంచరత్నాలను చేస్తున్నాను. ఏంటి ఓం శ్రీరస్తు శుభమస్తు శ్రీ కల్లుముంత కిట్టయ్య కుమార్తె చీసవు గంగై గంభాస కందుల వీరమ్మ కుమారుడు చీ రంగడికిచ్చి వివాహము జరిపించుతున్న శుభ సందర్భమున మేక శుభాశీస్సులతో సమర్పించుతున్న పంచరత్నావళి. రంగ పెళ్లి కొడుకు, గంగ పెళ్లి కూతురు, కిష్టిగాడు గంగ తండ్రి, వీరమ్మ రంగ తల్లి, ఇక మున్ముందు కిష్టిగాడు రంగ మామ, వీరమ్మ గంగ అత్త. గంగని సింగరించి రంగకి జత కలిపారు, రంగని రంగరించి గంగలో కలిపారు. ఆహా, ఏ రంగ రంగ కాడు గంగ, ఏ గంగ గంగ కాదు రంగ. ఏంటి రంగ రంగైనా గంగ గంగైనా, రంగ గంగైనా గంగ రంగైనా, రంగే గంగ గంగే రంగ. ఏంటి ఈ రంగ గంగను ములు గంగ, ఆ గంగ రంగను కలవంగ. రంగ రంగ రావాలి చిన్ని రంగడు ఉంగ ఉంగ అంటూ దొంగ దొంగ. యాంప్లిఫైర్ పెళ్ళినట్టుంది రోజు రే, రేపటి పేపర్లో పడుద్ది పెళ్ళింట్లో అందరూ మెదరబాబు చెప్పు గురేసి వచ్చారని. నువ్వు సెన్స్ అయిపోయాడు రా సన్యాసి. కాస్త ధైర్యం చేసి ఎవరు చూడకుండా అయ్యండి, మా అడ్రస్ చేసి పారేస్తాం. నీకేనా అభ్యంతరమా? అభ్యంతరమా? ఈ ఊళ్ళో నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను ఆయన. మా సంతోడు ఇలా దడుచుకుని ఉంటాడు రా, సత్య సావచ్చు పడింది వీడితోటి. మీరంతా వింటానంటే నేను ఉపాయం చెబుతానారా? చెప్పండి. కర్రా విరక్కుండా పాము చావకుండా ఉండే ఉపాయం. ఇలాంటి మెదడు మీదగాళ్ళకి ఘన సన్మానం చేసి ఒక్కసారి బిరుదులోవి ఇస్తే కళ్ళు తలకెక్కుతాయి, ఏ గోతులు ఉండబడి చేస్తారు. అయితే సన్మానం చేసేద్దాం, తలకు 100 ఖర్చైనా సరే. ఓ ఊరి భద్రత కోసం పనిచేసి తీరాలా ఎరా. అంటే అంటే మా తాత జమీందారు కదా, దర్జాకు ఏనుగు అనిపించాడు. ఇప్పుడు జమీందారీ పోయినా ఆ ఏనుగు పోయింది కాదు, మేపలేక చస్తున్నా దాన్ని. ఈ విధంగా గజారోహణం చేయించి ఆ ఏనుగును బహుమానంగా ఇచ్చామంటే మేపలేక చస్తాడు కుంక. శబాసో మా బాగానే దౌడియా అన్నట్టు మరో విషయం రోయ్, కాకినాడలో వీళ్లాగే మహా ఇష్టంగా మెదడు తినే మొగాడు ఒకడు ఉన్నాడు. వాడు పుట్టగానే కవిత్వం చెప్పడం మొదలైతే మంత్రసాని మెదడు వాడి చచ్చిపోయింది. వాడిని ప్రయోగిద్దాం వీడి మీద, చచ్చుకుంటాడు. బాబు బాబు ఆ పని చేయబాబు, ఊరు సుఖపడుద్ది.
అడుగుడు వస్తున్నాడు పడుకోండిరా. ఆ పారిపోతారేమిటి మీ మొహమ్మండ? హలో, ఏమిటి మీ మొహాలమండ ఇక్కడ సభ చేశారు? అదే బాబా, నీ కవిత్వం విన్నా పేపర్ పేట రాసిన వచ్చి కథ చల్లగాలి పీల్చిపోదామని అనుకుకున్నాం. మేమంతా కలిసి మీకు బ్రహ్మాండమైన సన్మానం చేయించాలనుకుంటున్నాం. నీ మొహాలమండ ఏమిటి నాకే సన్మానమే బాగుంది. హాయ్, తమను ఏనుగు కింద పడేసి ఏనుగు మీద ఎక్కించి ఊళ్ళో తిప్పి ఆ ఏనుగుని తమకే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాం అయ్యా. ఏమిటి గజారోహణము గజ బహుమానము? శవాష్ బాగుందోయ్. చూడండి, అంత పెద్ద ఎత్తున సన్మానం అంటే చాలా ఖర్చు ఉంటుంది కదా. ఉడతా భక్తిగా నేను ఇస్తాను వేణు పదహారులు. రేపు వచ్చి తీసుకోండి మీ మొహమ్మండ. ఇవ్వు నీ మొహమ్మండ, ముందు ముసళ పండండి. నన్ను వదలని మిత్రులారా, మీ మొహమ్మండ ఈ బండి నే వేదికగా వాడుకుంటా, నా గుండెతో పాడుకుంటా. చూడండి మేక్ గారు, మీకు ఘన సన్మానం చేయబోతున్నాం కదా. మేము మగ సరస్వతి దేవిని సత్కరించబోతున్నారు మీ మొహాలమండ అదృష్టవంతులు. అందుకని ఆ సన్మానం అయ్యేదాకా మీరు ఇలా చిత్తకాటి కుక్కలా? ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు, కుక్క అంటే భైరవుడు. అలా కాని కాళ భైరవుడు ఏమిటి మహానుభావుడు మీ మొహాలమండ. మండినా సరే, మీరు ఇలా ప్రతి పండిట్లోకి ప్రతి పెళ్లిలోకి వచ్చి అలర్ట్ చేయకూడదు, అవి శుభకార్యాలు కదా పాప. మీ మొహాలమండ, ఇంతవరకు నేను తెలుగులో అద్భుతమైన రచనలు చేశానా? ఇక ఇప్పుడు కాళిదాసును దెబ్బ కొట్టేలా ఏమిటి ఈ పెళ్లి కోసం సంస్కృతంలో ఒక ప్రత్యేక రచన చేశా మీ మొహాలమండ. తెలుగు ఏంటనే ఎక్కిళ్ళొస్తాయి, ఇంక ఈ భాష అంటే ఏడిపోతలేమో. అలా కాని మలై మార్చలాగం ఆత్కాళం రెండున్నర. దురదం గోకడం చైవ ఏమిటి? దురదం గోకడం చైవ ప్రస్తుతం సుఖమే తథా తర్వాత మంట మాప్నోతి. అలా కాని ఇచ్చేవ దురద లక్షణం. ఊరుకోండే, శుభమైన పెళ్లి జరుగుతా ఉంటే దురద గజ్జి తావడం మీద పాటలేటండి. ఎంత అవ్యకీవురాని మొహమ్మండ, ఇక్కడ కవి హృదయం పట్టుకోలేకపోయావు. దురద పుడితే గోకినప్పుడు ఉండే తాత్కాలికమైన హాయిని ఏమిటి ఈ దంపతులు జీవితాంతం అనుభవించాలని నా కోరిక మీ మొహాలమండ. ఆహా, ఇంతటి నికృష్టపు దరిద్ర పోలిక ప్రపంచంలో ఏ కవికి సాధ్యపడదు మహానుభావ. శుభానే. అలకనండి మీ మొహమ్మండ, చూతపత్రం శుభకరం. శభాష్ ఏమిటి శాస్త్రి గారు రండి. తమ పేరు మేక. మేకానామధీరస్య యజమానస్య పితృ పితామహ ప్రవితామహానాం అక్షయ తృత్యర్థం హిరణ్య గాజో భాసో తాంబూలం తుభ్యమహం సంప్రతతే నమః. ఇవేవో తద్దిన మంత్రాలు వినిపిస్తున్నాయి మీ మహమండ. తద్దిన పెట్టినట్టే తమ సన్మాన దినం ఏడాదికోసారి మేము కూడా పెట్టుకోవాలి. అలా కాని పితృదేవతా ప్రార్థన శుభ సూచిక మీ మహమండ. కానివ్వండి, నమస్కారం చేసుకోండి. ఆ తోపుడేమిటి మీ మహమండ? మామూలుగా తీసుకెళ్తారు, తోసుకెళ్తే పెసరగా ఉంటుందని. మీ ఉత్సాహాన్ని మీ మహమండ నేనెందుకు కదలాలి? పదండి. మంగళారు శభాష్ ఉండాలి, అంతా శాస్త్ర ప్రకారం జరుగుతోంది మీ మహమండ. మందు సర్పారాధన శుభ సూచిక మీ మహాలమండ. ఆపండి ఆపండి. సోదర సోదరిమణులారా, నేను గోదావరి అవతల కట్టువాడిని మీకు తెలుసు. నేను ఈ ఊరి వ్యాపారస్తులకు సరసమైన వడ్డీకి అప్పులిస్తూ ఉంటాను. సాధారణంగా అప్పిచ్చిన వాడిని చూసి జనం భయపడతారు, కానీ ఈ ఊళ్ళో నా శక్తి కంటే ఓ వ్యక్తి యొక్క విద్య జనాన్ని భయపెడుతోందని తెలుసుకున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మహానుభావులు శ్రీ మేకగారు. శభాష్, శ్రీ మేకగారు మన ఊళ్ళో పుట్టడం మన దౌర్భాగ్యం మన కర్మ. ఇదే ఈయన ఏ అమెరికాలోనూ పుట్టింటే అక్కడ జనం వీరిని ఈ పాటికి ఉరితీసి తమ భక్తి ప్రపత్తులను తెలుపుకుని ఉండేవారు. శభాష్, ఇప్పుడు దుశ్యాలువా కప్పుట. సన్మాన పత్రం మీ మొహమ్మండ. చండాల మనసుకుడు శ్రీ మేక గారికి మా ఊరి జనం సమర్పించుకున్న సీత్కార సత్కార పత్రం. శభాష్, మేక మీరు మేకే కాదు ఊక ఊహాకవి. శభాష్, మీరు ఊకే కాదు పేక పేదల కవి. పేకే కాదు బాక బాధాకవి. బాకాయే కాదు తోక తోడయ్యే కవి. తోకే కాదు కోక కోటి ఆలోచనల కవి. కోకే కాదు పాక పాటల కవి. ఆకే కాదు ఈ ఊరికే టీకా టీవీ దర్జా ఉన్న కవి. మీ మొహంలో వరాహమూర్తి, మీ శాఖల్లో భైరవమూర్తి ఉన్నారు. శభాష్, అందరూ దేవుళ్ళే, అందుకే గాడిదలు గౌరవిస్తాయి. మీరిలాగే ఏ ఏళ్ళు ప్రజలను తింటా బతకాలని కోరుకుంటా సన్మాన సంఘం.
ఇప్పుడు కిరీటం పెట్టే కార్యక్రమం తీసుకురామా. తెత్తనారా? ఎరిగించండ్రా. బాగుందా మీ మామన్నా? చాకట్ల కొడుతు కదా ఏమిటి? ఈ ఊళ్ళోని ఆవులు, గేదెలు, గాడిదలు, కుక్కలు ఇత్యాది సమస్త ప్రాణులు ఆయన వల్ల బాధింపబడ్డవి. అంచేత ఇంకా ఆయన దృష్టిలో పడిన ఓ ఏనుగుని ఆయనకు బహుకరిస్తున్నాం. ఏనుగంటే వినాయకుడు, శబాష్, విఘ్నేశ్వరుడు, మహానుభావుడు. ఇప్పుడు గజారోహణం, మేక, ఇప్పుడు ఏనుగు ఎక్కుతుంది. గట్టిగా పట్టుకోండి బాబు. జాగ్రత్త బాబు, జాగ్రత్త. ఏం పర్లేదు, పడకండి బాబు. మహద్భాగ్యమైన మహారాజ యోగం. గజారోహణం చేసిన ఈ శుభ సందర్భాన జాతినుద్దేశించి ఒక్కటి వినిపిస్తా. హంసధ్వని రాగం, రూపకతాళం రెండున్నర. ఈ నాటికి విద్యకు కలిగిందొక గుర్తింపు, నే ఏనుగెక్కడం సొంపు, మహాసొంపు. ఇన్నాటికి నా మనసుకి శాంతి. బోల్ డబ్బు ఉట్టుకున్నా నాట్లో ఇదైనా తాగనండి అయ్యా. నాకేం చెప్పావా మా చంటోడికి? అట్టకి చెప్పా. ఇదెవరైడు చాలా విచిత్రంగా ఉన్నాడా అమ్మయ్యా? వీరేంద్రాయన మహా. వై వీరేంద్రాయన మహా, చేయి కాలేదు పై ఇదికి వెళ్ళవయ్యా. ఇది కాస్త పట్టుకోండి బాబు. పట్టుకోను బాబు. పని ఇక్కడ కాస్త గోకండి బాబు. క్షమించాలి, మీరు నన్ను అపార్థం చేసుకున్నట్టున్నారు. నేను అడుక్కునేవాడిని కాను. ఓ కవిని, సుఖవిని, అయితే ఇంకో కవి పదంరా, పారిపోదాం బాబు. తమది కాకినాడా చిత్తం ఏమిటి బాబు? తమకేమైంది? సరే, ఇలా సౌండ్లు గట్రా చేస్తున్నావు, నాకు అలవాటు. ఎంతవరకు చెప్పాను? ఆ సౌండ్ సౌండ్ ఇచ్చారు, తర్వాత కానివ్వండి. అర్ధరాత్రి 12 శ్మశానంలో దీర్ఘ సుశుప్తిలోంచి బయటపడి ఒళ్ళు విరుచుకుంటూ లేచిన కాశ్మోరాని మా గురుదేవులు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి తర్వాత అంత అందంగా వర్ణించగల ఏకైక కవి కుమారుణ్ణి, కాకినాడ వాసిని నేనే. తమ పేరు క్షురా. ఆరడిగింది తమ పేరు, తమరు చేసే వృత్తి కాదు బాబు. చిత్తం, నా పేరే క్షురా, క్షుద్ర రచయిత క్షురా అన్నమాట. అంచేత అందరూ ముద్దుగా నన్ను క్షురా క్షురా అని పిలుస్తూ ఉంటారు. ఆ పిలుపు వింటే నాకు శ్మశానం నడిబొడ్డున విరిగిపోతున్న చితిమంటను చూసినంత ఆనందం కలుగుతుంది. చండుణ్ణి, కాలుణ్ణి, కాపాలని, రుద్రుణ్ణి కలిసినంత సంబరం కలుగుతుంది నాకు. వాళ్ళెవరు బాబు మీ తోటి రచయితలా? చిత్తం కాదు. క్షుద్ర శక్తులు. ఓ వ్యక్తికి నేను కథ వినిపించాలని ఉత్తరం రాసి మరీ ఆహ్వానించారు. ఎవరా వ్యక్తి? తమరేనా? కాదు బాబు, నేను ఈయన అరేంజ్కోలేను. మా ఊరు మొదలట్ట ఉన్నాడు, ఆడికి వినిపించాలా? అతను మీ ఊరి మొదలస్తావా? నేను ఆంధ్రదేశ్ అదృష్టాన్ని. ఎవరా వ్యక్తి? మీరు టోయ్ మీ మొహాలమండ. ఎన్నాటికి ఓ వ్యక్తి ధైర్యంగా పేరు పెట్టి పిల్లలు విన్నాను. ఏమిటి ఏనుగెట్టమంది బాబు? దానికే దాని మానది మేస్తోంది. మొత్తానికి బ్రహ్మాండమైన ఏనుగునిచ్చారో మీ మొహాలమంట. ఈ ఏనుగు మీద పాట రాశా. కుంతల వరాలు రాగం, మిస్సు చేపతాళం ఒకటిన్నర. మ్యాక్ గారు, మేము ఇప్పుడే భోజనం చేసి వచ్చాం. మీ కవిత్వం వినే అర్హత మాకు లేదు. చూడండి, మీరు క్షురగారని కాకినాడ నుంచి వచ్చారు, మీ కవిత్వం విన్నారు. మీరికి వినిపించాలి నీ మొహమ్మట. తమది కాకినాడ? చిత్తం, వీరేంద్రాయన మహా. ఏనుగు మీద పాట రాశాలన్నాను కదా, కథల కుతూహల రాగం, రూపక తాళం మూడున్నర. ఏనుగు 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 కన్ను చింతాకు, ఏనుగు కొండం చేంతాడు, ఏనుగు చెవులు చేటలు, ఏనుగు పెద్దది తోటలు. ఎలా ఉంది చిత్తం? బాగుంది. తమరు ఏనుగు గురించి చెప్పారా, ఇప్పుడు నేను పేనుగు గురించి చెబుతా. అలాకని నీ మహమండ. మహాపేనుగు అని నే రాసిన కొత్త నవలలోని ఓ భాగమే. శబాష్. వై వీరేంద్రాయ నమః. అది అర్ధరాత్రి. అర్ధరాత్రి మీద కూడా నేను పాట రాశాను, కావాలంటే వినిపిస్తాను.
కపాలాల మధ్య నుంచి వీస్తున్న గాలి చేస్తున్న ధ్వని బెయ్యి దెయ్యాల ఏడుపులా ఉంది. ఎక్కడో ఓ మూల పెటేల్ పెటేల్ అని పుర్రెపేల్ల శబ్దం దూరం నుంచి లక్కల ఊడలు విశాలశాల ఇళ్లలా వినిపిస్తున్నాయి. సగం కాలిన పీనుగు కుడి చెయ్యి బిర్ర బిగుసుకుని నిలబడింది. చప్రక పప్ర శ్మశానం నడిబొడ్డున యోగ సమాధిలో ఉన్నాడు. క్షిత్రి నిద్ర లేపే కార్యక్రమంలో నిమగ్నుడై ఉన్నాడు. నిశ్శబ్దం కటిక నిశ్శబ్దం అలకని చప్రక పప్ర కేక వేశాడు. ఎట్లా కేక వేశాడు? ఆ అరుపు శ్మశానంలో మార్మోగింది. ఆ అరుపుకి పాతాళంలో పాతి పెట్టబడ్డ అస్థి పంజిరాలు కదిలాయి. సగం కాలిన శవాలు లేచి కూర్చున్నాయి. ఆ శబ్ద తరంగాల తాకిడిని తట్టుకోలేక ఒంటరి నక్క పారిపోయింది. ఓర్ని మహమండ ఒక్క నిమిషం, ఆ నక్కతో పాటు మ్యాక్ కూడా పారిపోయిందని రాసుకో. బాగుంటుంది ఏమిటి? ఆ భలేవారే అసలు ఇక్కడే బాగుంటుందండి. పాకరా వస్తా అప్పుడు పాకరా వాకరా ఎందుకు అయినా సారు ఎవడో అసలు పాకరా వచ్చిన తర్వాత అసలు కదా మొదలవుతుంది. ఎవడో మా తెలవేని మహమండ మింగు, నీ ఆకలి మండిపోను. ఏదును తిన్నా పరగడుపే, పందును తిన్నా దిగదుడిపే. కాస్త ఆదమరిచుంటే నన్ను కూడా నవ్వి మింగేసేలా ఉన్నావే నువ్వు. అలా బేరుబాడితో వీధిలో నిలబడి ఓ మేసేయడానికి సిగ్గలేదు నీకు. నీకు తిండి పెట్టడానికే చస్తున్నాను. ఇంకా నీకు లాగు చొక్క కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసైపోయిండేవాణ్ణి. తినవే తిను, మింగు మింగి చావు. మింగు నువ్వు వచ్చావో బాబు, దీంతోనే వేగలేక చస్తున్నాను. ఒక్క పాట రాసుకోవడానికి కూడా మెదడు పనిచేసి చావడం లేదు. కన్యాసి రాగంలో మొదలెడితే శుద్ధ సావేళ్ళకు దిగుతోంది. ఈ అమ్మ కడుపు కాలా తింటాడు తిక్కుబాల సరసలు నువ్వు ఏమి గడ్డి గది కప్పెట్టి నన్ను కూడా మింగేలా చూస్తున్నావా? నీ మహమండ తింటావు. నువ్వేమిటయ్యా ఇప్పుడు తగలడ్డావు? చిత్తం నంబరు మేడ ఉదయ డాబాలో చేరేది. మేడని ఏనుగు మింగేసింది నాయన, అది అమ్మి దీనికి నైవేద్యం పెట్టాను. నైవేద్యం మా బాగా గుర్తు చేశారు నాకు పొరపాటు అయిపోయింది. మహాపేరు నవల్లోని మరో ఘట్టం వినిపించుకుంటాను తప్ప. ఎన్ని ఘట్టాలున్నాయి ఇందులో? 16. ఇవాళే ఒకటి రాశా. అసలు నేను కాగితం మీద కలం పెట్టేనంటే కాదు, వెన్నపూసలో వేలు పెట్టినట్టే. జరజరగర వెళ్ళిపోతుంది. వెన్నపూసలో వేలు పెట్టినట్టు కాదు నీ మొహమండ, నా వెన్నుపూస మీద కాలు పెట్టి తొక్కినట్టుంటుంది నాకు నీ దర్శనం కాగానే. నీ అరుపు వినా ఏనుగు దడుచుకుని దానికి జబ్బు చేస్తే దాని వైద్యానికి ఈ డాబా కూడా అమ్మే నీ మొహమండ అని అరుస్తూ జబ్రక బబ్రా కంకాణ దేవతను ఆహ్వానిస్తున్నాడు. క్షుద్ర దేవతల కోసం మేక మెడ విరిచి తీసిన వేడి నిద్ర ఉన్న చిప్ప పక్కనే ఉంది. దూరంగా శ్మశానంలో వేప చెట్టు విరిగిపడింది. జబ్రక బబ్రా ఆవాహనకి అష్టదిక్పాలకులు గదగదలాడిపోతున్నారు. ఆ చిప్ప అందుకున్నాడు జబ్రక బబ్రా. కళ్ళు మూసుకున్నాడు. అనే బీజాక్షరాలు వల్లిస్తూ నైవేద్యం పెట్టడం మొదలు పెట్టాడు. నగరు 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 తుమ్ కహా తుమ్ కహా తుమ్ కహా. నీ ఇష్టమే అరుచుకో, ఇక నా వల్లగాడు. మేడం ఇంకేశావు, డాబా నవ్వులేచావు, చివరికి ఇక్కడికి చేర్చావు. ఇంకా ఆకలిస్తే అదిగో ఆ పెంకులు మింగు. ఒరే 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 ఒరే, ఏమి తిండి అది నీ మొహమండ? నువ్వు శాకాహారి వాడు సరిపోయింది. అదే నువ్వు చికెను మటను ఫిష్ అంటే నేను చచ్చూరుకునేవాడిని నీ మొహమండ. మింగు ఆ పెంకుల్ని మింగు. పెంకులన్నారా వీరేంద్రాయణ మహా, నా మహాపెరుగు నవల్లో కూడా ఉంది, ఈ అంశం కూడా ఉంది. ఉంటే ఉంది కానీ మొహమండ, నువ్వు అంటూ మాత్రం అరకు. చిత్తం ఒక క్షణం. కాశ్మోరాన్ని ప్రసన్నం చేసుకోవడానికి 12 గొర్రెల గుండె పెంకుల్ని నివేదన చెయ్యాలి. ప్రస్తుతం జబ్రక బబ్రా ఆ కార్యక్రమ నిర్వహణలో ఉన్నాడు. ఆ చీకటి నలుపు రంగుకే భయాన్ని కలిగించేంత చిక్కగా ఉంది. ఆ అమావాస్య చీకటిలో అర్ధరాత్రి 12 వద్దు వద్దు వద్దు, నక్కల ఊడలు పుర్రెలు పేలే శబ్దాలు చేయుకుని మొహమ్మండ, నా గుంట్లో బాగుండలేదు. చిత్తం పెద్దగా అరవలేండి అని నక్కలరిచాయి. జడలమర్రి చాటు నుంచి భాక్రా చూస్తున్నాడు. భాక్రారా, ఆ తర్వాత నంగలు నాగర్ సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు ఇవన్నీ వస్తాయని మామండ. భాక్రా దృష్టి జబ్రక బబ్రా మీద ఉంది. ఎవరి మీద ఉంది? ఇదిగో ఆ పేరు పరిసరాలకు ఏం బాగుండలేదు. భాక్రాకి తెలియకుండా ఇంకో వైపు నుంచి పంతిల్ చూస్తున్నాడు. పంతిల్ పంతిల్ చూస్తున్నాడు మామండ. పంతిల్కి కూడా తెలియకుండా మరోవైపు నుంచి ఇలా ఎంతమంది చూస్తారు? ఇంకో 23. ఎడినా నగరు నగర మిమ్మల్ని ఎవరు నాయనా మీ మొహాలు మండ? మా మొహాలు కాదు, ఒక్కటిస్తే నీ మొహమే మండుద్ది. ఎవరు ఇంట్లో కట్టేసుకోవాలి కానీ ఇదిలో కొద్దిగా ఇంట్లో కట్టుకోవడానికి అదేం ఎలక పిల్ల నాయన, అది పట్టేని తిన్నే ఉంటే ఈ పాకలో ఎందుకు పట్టిస్తాను మీ మొహాలు మండ? ఏం చేసింది అది? నా కళ్ళు పాకలో సరిపడి కళ్ళంతా తాగేసింది. ఊరు మొత్తం మీద ఒక్క సొక్కనేది ఇప్పుడు ఎంత?
నేను డ్యూటీ ఎట్టా ఎక్కాల, జవాబు చెప్పుకో. కళ్ళు తాగిందా దీని మొహం మండ? అమ్మా నాకు గంజి లేకుండా చేసి ఇది కళ్ళు తాగిందా? ముందు 200 కక్కో కక్కో. ఇప్పుడు కక్కితే రక్తం వస్తుంది నాయన, డబ్బు రాదు. మరి నా డ్యూటీ మాట ఏంటి అయ్యా? మీ ఇద్దరికి 2 దన్నాలు, మొగుడే ఉంటే మంగలెందుకని, 200 ఉంటే నీరసంగా ఎందుకు పడుంటాను? మీకు 200 కావాలంటే ఏమిటి, ఇది వరకు నేను రాసిన 200 పాటలు ఇచ్చుకుంటాను, తీసుకుపోండి. పాటలా? సర్లే, దాని తోకమింటలు కత్తిరించి అమ్ముకుని డబ్బు చేసుకుంటా. అలాగా నాయన, దీని వెంట్రుకల వల్ల ఆ మాత్రం ఉపయోగం ఉందని ఇప్పుడే తెలిసింది, రేపిచ్చుకుంటాను. మరి నా డ్యూటీ మాట్లాడి. అది నేను చూస్తలే, పాట చెప్తా. నన్ను డ్యూటీ ఎక్కిందుకు పోయావో, నీ రక్తం తాగుతా, మొత్తం కళ్ళంతా తాగేవదే దొంగ పీరుగా. నేను ఏమిటి ఇది మొహమ్మండ? మిముతులు తిండి చాలేదు నీకు, కళ్ళు కావాల్సి వచ్చిందా? చీళ్లలో జరుపుడు దొంగతనాలు చేసే ముద్దెట్టుకోవడానికి నువ్వే బాలకృష్ణ అనుకున్నావా? నీ మొహమ్మండ కనిపిస్తూనే ఉంది, నా ఆస్తి మొత్తం నీ నోట్లో కనిపిస్తోంది. నోరు మూసుకో, ఆ తొండం చూడు, నాకు రెట్టింపు ఉంది. దాన్ని సాలాగా వాడేసి నా ఆస్తి మొత్తం జుర్రేసావు కదా నీ మొహమ్మండ, నా వల్ల కదే. నేను మేపలేను, నీకు దండం పెడతాను, వెళ్ళిపోవే. నేను కడుపుస్తుంటారు, పారిపోవే. నా మహాపీరుల వల్ల కూడా జబ్రక బబ్ర చిత్తో సరిగ్గా ఇదే మాట అంటాడు, నే కళ్ళు మూసుకుంటాను నువ్వు పారిపోవు అని. ఈ చిత్తు నువ్వు గంగలో కలవని మొహమ్మండ, ఓవైపు దీని చిత్తుతో చస్తుంటే నీ చిత్తేమిటయ్యా మహాత్మ? మహాపీరుమున వల ఎప్పటికీ తెవల్దా? మరొక నెల రోజుల్లో పూర్తి చేస్తాను. తమ వంటి మహారచయితకి వినిపించి తమ మాటని నా నవలకి ముందు మాటగా వేసుకుంటే తప్ప నా జన్మ చరితార్థం కాదు. అయితే ముందు మాటగా ఒక్కటేసుకుని మొహమ్మండ చెప్పండి. ఇలా సుత్తి కొట్టకు సుందర గుండర్మం బాబు, ధర్మం అయ్యా, ధర్మం అమ్మా, ఒక్క 5 పైసలు ఇప్పించండి అయ్యా. బాబు ధర్మం, బాబు ధర్మం చేయండి బాబు. బాబు మీ పిల్ల పాప చల్లగా ఉండాలి అమ్మా. ధర్మం బాబు ధర్మం, ఒక్క 10 పైసలు ధర్మం చేయండి, ఒక్క 10 పైసలు ధర్మం చేయండి. అది కూడా మింగేకి నీ మొహమ్మండ, అదేనా నాకు ఇవ్వు. అది దండం బాబు. బాబు ధర్మం అయ్యా, ధర్మం బాబు, ధర్మం అయ్యా. అదేంటి మేకారు సమర అడుక్కుంటున్నారేంటి? పాండవుల సంపాదన కౌరవుల తద్దినానికి సరిపోయిందని ఈ మహాకాయం నన్ను నా సర్వస్వాన్ని మింగేసిందిరా కిష్టిగా. ఓవైపు ఏనుగు, మరోవైపు ఆ పీరుగు నన్ను అప్పడంలా నవిలి మింగేశారు. పోరే కిష్టిగా నీ మొహమ్మంట, ఒక్క పావలా ధర్మం చేయరా, ఏనుగు తొండని అదొద్దు కానీ ఓ రూపాయి ఇస్తా, కొత్త పాట పాడండి బాబు. అటానారాగం, ఆదితాళం, 7.5 శృతి. 7.5, 7.5 మిగిలింది నాకు. దీని పుణ్యవాణి తిండి అనే 2 అక్షరాలు తప్ప మిగతా 54 అక్షరాలు మర్చిపోయావు. అయినా నువ్వు అడిగావు కాబట్టి పాడతా. నా అంతిమ గీతం మేక సందేశం. సన్మానాలకి పొంగిపోకండి బాబు అయ్యా, మెప్పుకోలుకు లొంగిపోకండి, మిమ్మల్ని మీరు మరిచిపోకండి.